విజయనగరం జిల్లా బొబ్బిలి. దశల వారీగా బొబ్బిలిలో అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తాము. ఆర్టిస్ కాంప్లెక్స్ టు గొల్లపల్లి బైపాస్ రోడ్డు కానీ, అదే విధంగా మెయిన్ మార్కెట్ రోడ్డు కానీ దశల వారీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు ప్రకటించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ టు గొల్లపల్లి బైపాస్ రోడ్ తాత్కాలిక మరమ్మతుల కోసం 40 లక్షల రూపాయలను కేటాయిస్తున్నట్లు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందని, మరొక వారంలోగా పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అయితే గతంలో 6 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రపోజల్స్ పంపించామని, మరలా నిన్నటి రోజున మరొకసారి ముఖ్యమంత్రి కార్యదర్శికి ప్రపోజల్స్ పంపించామని తెలియజేశారు. అక్కడి నుంచి శాంక్షన్ ఆర్డర్ రాకనే పనులు మొదలు పెడతామని తెలిపారు. అదేవిధంగా మెయిన్ మార్కెట్ రోడ్డు కోసం 43 కోట్లతో ప్రపోజల్స్ పంపించామని, బహుశా డిసెంబర్ లేదా జనవరి నెలలో పని మొదలు కావచ్చని అభిప్రాయపడ్డారు. 2013లో ప్రారంభమైన బొబ్బిలి టు బలిజపేట రోడ్డు పని ఎట్టకేలకు 2023లో వైసీపీ ప్రభుత్వ హయంలో పూర్తయిందని అన్నారు. మిగిలిన రోడ్డు కూడా వైసీపీ ప్రభుత్వ హయంలోనే పూర్తవుతాయని అన్నారు. 15 సంవత్సరాలు బొబ్బిలి అభివృద్ధి పట్టించుకొని కొంతమంది నాయకులు ఇప్పుడు రోడ్లు బాగు చేయాలంటూ పాదయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సంబంగి వేణుగోపాల్ నాయుడు, గొల్లపల్లి మృత్యంజయరావు, రేజేటి ఈశ్వరరావు, విసు బొమ్మి అప్పల్ నాయుడు పాల్గొన్నారు. బొబ్బిలి నాయకులకి ధర్నాలు చేయడం, ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం, తర్వాత వాట్సాప్లో మాట్లాడడం పరిపాటు అయిపోయింది. సుదీర్ఘంగా బొబ్బిలి ప్రజలు వాళ్ళకి 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఇదే బొబ్బిలి నియోజకవర్గం వాళ్ళకి అవకాశం ఇచ్చినంతసేపు వాళ్ళు ఏ పని బొబ్బిలికి చేయలేదు. బొబ్బిలి ప్రాపర్ కానీ, బొబ్బిలి నియోజకవర్గంలో ఏ గ్రామానికి కానీ రొటీన్గా ప్రభుత్వం వచ్చినటువంటి ఏదో బియ్యం ఇవ్వడమో లేకపోతే ఇల్లు ఇవ్వడమో లేకపోతే ఇంకా పెన్షన్ ఇవ్వడమో తప్ప వాళ్ళకి వాళ్ళుగా ఏ పని కూడా ఈ బొబ్బిలి నియోజకవర్గానికి వాళ్ళ 15 సర్వీస్లో ఎవరికి కూడా సంతృప్తిపరిచే పని ఒకటి చేయలేదు. సరే, వాళ్ళు ఎలాగా పడడిపోయినట్టు ఈ కాన్స్టిట్యూషన్ వదిలిపెట్టారు కాబట్టి ఈవేళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత, గౌరవ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయిన తర్వాత ఏదో రకంగా ప్రజల్లో ఉండాలి కాబట్టి ఎలాగో గత మీటింగ్లోని 40 లక్షలు అంత పెట్టి దాన్ని మెయింటెనెన్స్ చేయాలా ఆ రోడ్డు అని చెప్పి మున్సిపల్ సమావేశంలో నిర్ణయం అయింది కాబట్టి దానికి మీరు కూడా హాజరై ఉంటారు. నేనైతే హాజరు అవ్వలేదు కానీ మీరు కూడా హాజరై ఉంటారు. అని చేశారు కాబట్టి ఎలాగో రేపు నేడు పని మొదలు పెట్టేస్తారు కనుక మనం ఏదో దీన్ని క్యాష్ చేసుకోవాలా, మనం ధర్నా చేసినంత మాత్రంలోనే రోడ్డు వేసే పరిస్థితి ఉంటే ప్రతిరోడు ప్రతి చోట ధర్నా చేస్తారు. అంతే, ఎవరైనా చేయొచ్చు. ప్రతి ఊరుడు కానీ ప్రతి పట్టణవాడు కానీ ఎక్కడ కూడా ఇది కావాలని ధర్నా చేస్తే పనులు అయిపోతాయి అంటే ధర్నా ఎంత మంత్రాలకి చింతకాయలు మాత్రం రాదు. దయచేసి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాత్రం తెలుసుకోవాల్సినటువంటి విషయంగా మీ ద్వారా తెలియజేస్తానని, ఇలా చావకపోయి రాజకీయాలు చేయదు. నీకు ఏదైనా రాజకీయాలు చేయాలంటే నిర్దిష్టమైనటువంటి రాజకీయాలు లేదా నిర్దిష్టమైనటువంటి హామీలతో నువ్వు ముందుకు రా, తప్పలేదు కానీ రాజకీయాలు చేసేవాళ్ళు.